బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ ని విమర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ పై జన సైనికులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి అమర్నాథ్ కు వ్యతిరేకంగా విశాఖలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జన సైనికుడు శివప్రసాద్ రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు వెలిసాయి. రాజకీయ వ్యభిచార పుత్రుడు అంటూ మంత్రిపై ఫ్లెక్సీలో విమర్శలు గుప్పించారు. ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్ తండ్రి దివంగత నేత గురునాథ్ విగ్రహం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఇక మంత్రికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ అభివృద్ధిపై చర్చకు రావాలని జన సైనికులు సవాల్ విసిరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ ని విమర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ పై జన సైనికులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి అమర్నాథ్ కు వ్యతిరేకంగా విశాఖలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జన సైనికుడు శివప్రసాద్ రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు వెలిసాయి. రాజకీయ వ్యభిచార పుత్రుడు అంటూ మంత్రిపై ఫ్లెక్సీలో విమర్శలు కురిపించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ తండ్రి దివంగత నేత గురునాథ్ విగ్రహం వద్ద ఫ్లెక్సీలను కట్టారు. ఇక ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ అభివృద్ధిపై చర్చకు రావాలని జన సైనికుడు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్ చెప్పండి, విశాఖలో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? విశాఖలో రాజకీయ రణరంగం మొదలైంది. ఏదైతే మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణకు మద్దతుగా కూడా పలు కార్యాచరణలు చేపట్టడం, విశాఖలో జాయింట్ యాక్షన్ కమిటీ కూడా రంగంలోకి దిగి నెల 15న గర్జనలు చేయడానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కూడా వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. దేనికోసం గర్జనలు చేస్తారు విశాఖపట్నంలో? రుషికొండ కొండను మింగేసినందుక, దస్పల్లా భూములను కబ్జా చేసినందుక, విశాఖలో పెద్ద ఎత్తున అత్యంత విలువైన భూములను కబ్జా చేస్తున్నందుక ఏ రకంగా మీరు గర్జనలు చేస్తారు? స్కూళ్ళు మూసివేస్తున్నందుక, లేదంటే గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలను పట్టించుకున్నందుక, రోడ్డు సమస్యలను పట్టించుకున్నందుక అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే దీని మీద మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమెత్తడం జరిగింది. పవన్ కళ్యాణ్కు ఎన్ని రాజధానులు అయినా ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండకూడదు అని చెప్పి కూడా ఆయన నిలదీయడం జరిగింది. పవన్ కళ్యాణ్కు రష్యాలో మాస్కో ఒక రాజధానిగా ఉండగా ముంబై మరో రాజధాని, అదేవిధంగా హైదరాబాద్ మరో రాజధాని, ఇలా మూడు రాజధానులు పేరిట మూడు రాణిదానుల్లో ఆయన ఎంచుకొని కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్రానికి మాత్రం మూడు రాజధానులు ఉండకూడదా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా చంద్రబాబుకు దత్తపుత్రుడుగానే కొనసాగుతారా? ప్యాకేజీ తీసుకుంటూ కూడా మియో మియో అంటూ కూడా పిల్లలాగా చంద్రబాబు వెనకాల తిరుగుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా గుడివాడ అమర్నాథ్ చాలా తీవ్ర స్థాయిలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ అటు ట్విట్టర్లో కూడా విరుచుకుపడడం జరిగింది. దీంతో జనసేన శ్రేణులన్నీ కూడా తీవ్ర ఆగ్రస్థాయికి చేరుకోవడం జరిగింది. దీంతో కూడా విశాఖపట్నంలో జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు నిరసనలు చేపట్టడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ సంబంధించి కూడా చాలా తీవ్రమైన స్థాయిలో ఆయన మీద ఆరోపణలు కూడా జనసేన పార్టీ చేసింది. ఏదైతే అనకాపల్లికి సంబంధించి భయవరంలో 500 ఎకరాల్లో లేఅవుట్ని ఏ విధంగా వేసి కొనసాగిస్తున్నారు, చెరువులు వాగులను కూడా కబ్జా చేసి లేఅవుట్ వేసింది గుడివాడ అమర్నాథ్ కాదా? అంతేకాకుండా అనకాపల్లిలో ఏదైతే క్వారీల నుంచి లారీ కదలాలంటే కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉందా లేదా? దీనికి అమర్నాథ్ ఏం సమాధానం చెప్తారంటూ కూడా జనసేన నిలదీయడంతో పాటుగా ఇదైతే విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గుడివాడ అమర్నాథ్ విగ్రహం ఉంది. గుడివాడ స్వర్గీయ గుడివాడ గురునాథరావు అమర తండ్రి, ఆయన విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీ ఏర్పాటు చేసి జనసేన నిరసన చేపట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటున్నటువంటి గుడివాడ అమర్నాథ్ మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ఎంత ప్యాకేజీ తీసుకొని వెళ్ళారు? అదేవిధంగా
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళడానికి ఎంత ప్యాకేజీ తీసుకున్నారు అసలు రాజకీయ వ్యభిచారి గుడివాడ అమర్నాథ్ అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రదర్శించడం అనేది కలకలం రేపింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఏదైతే గర్జనలకు సంబంధించి ప్రశ్నలు ఆయన నిలదీసి అడగడం జరిగిందో ఆ ప్రశ్నలకు సంబంధించి కూడా సమాధానాలు చెప్పకుండా దాటివేస్తూ ఆయన తాలూకా వ్యక్తిగత విషయాలను వైసీపీ నేతలంతా కూడా దాన్ని విమర్శలు చేయడం అనేది తగదు చేతనైతే వైసీపీ శ్రేణులు ఏదైతే పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సంబంధించి కూడా సమాధానం ఇవ్వాలి లేకుంటే కనుక మేము సహించేది లేదంటూ కూడా ఈ జనసేన శ్రేణులు చెప్తూ ఉన్నాయి మరోవైపు 15వ తేదీన ఈ వైసీపీ గర్జన జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా 15వ తేదీన విశాఖపట్నం రానున్నారు మధ్యాహ్నం సమయానికి ఆయన విశాఖపట్నం చేరుకుంటారు అదే రోజున విశాఖపట్నంలో వైసీపీ మద్దతుగా ఉన్నటువంటి గర్జన జరగబోతుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేపట్టబోయే విశాఖలో జనవాణి కార్యక్రమంలో విశాఖ పరిపాలన రాజధానికి ఎందుకు అడ్డుకుంటున్నారు అనే దాని మీద జనసేన శ్రేణులని వైసీపీ శ్రేణులు అదేవిధంగా వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నటి వారు అంతా కూడా ప్రశ్నిస్తారు దీనికి పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతవాసిగా అభివృద్ధికి అనుకూలంగా ఉంటారా లేదా అని చెప్పి కూడా ప్రశ్నించారు అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే విశాఖపట్నం విశాఖపట్నం చెందినటువంటి అమ్మాయినే పవన్ కళ్యాణ్ తొలుత వివాహం చేసుకున్నాడు పిల్లనిచ్చినటువంటి నగరం విశాఖ నగరం అంతేకాకుండా స్టార్గా ఎదగడానికి సంబంధించి కూడా విశాఖపట్నంలోనే పవన్ కళ్యాణ్ శిక్షణ తీసుకున్నాడు సత్యానంద్ అనే ఫిల్మ్ స్టార్ మేకర్ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో విశాఖ వీధుల్లో తిరగడం వాస్తవం కాదా అంతేకాకుండా కూడా రాజకీయంగా కూడా విశాఖపట్నంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇక్కడ సభలు సమావేశాలతో తిరుగుతూ కూడా రాజకీయంగా కూడా మొదలుపెట్టిన ప్రక్రియను పవన్ కళ్యాణ్ మర్చిపోయారు అంటూ కూడా జనసేన నేతలు మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఇరు పక్షాల నుంచి కూడా ఈ తాలూకా ఘర్షణ వాతావరణం తీవ్రస్థాయి ఓకే విక్రమ్ రైట్ థ్యాంక్ యూ విక్రమ్.